விஸ்ராந்தி தினம் கழிச்சு போகானே மக்தலேன மரியையு யாக்கோபு தல்லியன மரியையு சலோமியோ வச்சி ஆயனக்கு பூயவலனி சுகந்திரவியமுலு கொனிரி வாரு ஆதிவாரமுன பெந்தலக்கட லேச்சி பயல்தேரி சூரியோதயமைனப்படு சமாதி எதக்கு வச்சுண்டக சமாதி துவாரமுண்டி మన కొరకు ఆ రాయి ఎవడు దొరలించి ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు కనులెత్తి చూడగా రాయి దొరలింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. మానవ చరిత్రలో అది గొప్ప ప్రాముఖ్యత గల రోజు, గొప్ప విజయము సిద్ధించిన రోజు, వారములో మొదటి రోజు, పునరుత్థానపు రోజు. ఆ రోజు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాతటి రోజు యాకోబు తల్లి అయిన మరియా సలోమి వచ్చి సుగంధ ద్రవ్యాలను కొని ఆదివారమున పెందలకడ లేచి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదుకు వస్తూ ఉన్నారు. సమాధి ద్వారమున నుండిన రాయి పెద్దది, దానికి ముద్ర వేయబడి ఉంది. మరి ఎవరు దొరలిస్తారని ఒకరితో ఒకరు చెప్పుకొనుట మనం చదువుతా ఉన్నాం. కనులెత్తి చూచినప్పుడు రాయి దొరలింపబడి ఉంది. ఆ రాయి పెద్దది, దానికి ముద్ర కూడా వేయబడింది. ఆ పెద్ద రాయి దొరలింపబడుట వారు చూస్తా ఉన్నారు. దొర్లింపబడిన పెద్ద రాయి వారికి ఎంతో ఆశ్చర్యాన్ని విస్మయాన్ని కలిగించినాయి. గనక లోపలికి వెళ్ళి వారు చూస్తా ఉన్నారు. లోపలి వ్యక్తి వెలుపలికి, వెలుపలి వారు లోపలికి వెళ్లకుండా ద్వారమును మూసిన ఆ పెద్ద రాయి దారి కడ్డము లేకుండా తొలగింపబడుట వారి ఆశ్చర్యానికి కారణమయ్యింది. ఆ రాయి నుండి మరి మనము కొన్ని ఆత్మీయ సత్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఆ రాయి సమాధి యొక్క తలుపు, ద్వారము, తలుపు ద్వారము మరి తొలగించబడి ఉన్నాయి. ఆ రాయి పెద్దది. ఆ పెద్ద రాయి సమాధి యొక్క తలుపుగా మనం చూస్తా ఉన్నాం. మృత్యు యొక్క ఇంటికి భద్రంగా అమర్చబడిన పెద్ద ద్వారము ఆ రాయి. యేసు క్రీస్తు ప్రభు పునరుత్థానముతో పురాతనమైన ఆ మృత్యు గృహ యొక్క తలుపులు ఊడిపోయినాయి. కనుక ఆ ఇండ్లు ఎవరిని బంధించి ఉంచజాలదు. ఈ భూమి యొక్క చరిత్రలో భూమికి అయినటువంటి పెద్ద గాయం యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము. పరిశుద్ధులు ఆ ఇంటిలోనికి వెళ్ళుటకు వీలుగా ఆ పెద్ద ముద్రతో ఉన్న రాయి తొలగించబడింది. తలుపు లేని ఆ ఇండ్లు వారిని బంధించి ఉంచజాలదు. పరిశుద్ధులు ఆ ఇంటిలో విశ్రమిస్తారు. వారి నాయకుడు పిలవగానే స్వేచ్ఛగా బయటికి వస్తారు. ఆ ఇంటి తలుపును వారి నాయకుడు తొలగించి వేసినాడు. న్యాయాధిపతి అయిన ఇస్రాయేల్ వారికి న్యాయాధిపతి అయిన సంసోను గురించిన సంగతులు కూడా మనకి ఇలాగే కనిపిస్తాయి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో సంసోను నిద్ర నుండి లేచి పట్టణపు తలుపులను, వాటి రెండు ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని తీసుకొని పోయేనో అని మనం చదువుతా ఉన్నాం. 23వ వచనం. ఫిలిస్తీన్ల బలమైన దుర్గం గాజా పట్టణం,
సంసోను నిద్ర నుండి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వార బంధములను మరి పట్టుకొని వెళ్ళినట్లుగా మనం చదువుతా ఉన్నాం. మరి ఆ పట్టణపు తలుపులు చిన్నగా ఉంటాయా అంటే పట్టణం యొక్క తలుపులు పట్టణం కన్నా పెద్దగా ఉంటాయి, బరువుగా ఉంటాయి, మరి ఒక మనిషి కదల్చలేనటువంటి మరి పటపుటేనుగుతో పెళ్లగించుటకు కూడా వీలు లేని దృఢంగా వాటిని అమర్చి ఉంటారు. సాదా సీదాగా అవి అమర్చబడి ఉండవు, అంత దృఢంగా భద్రంగా అవి ఏర్పాటు చేయబడి ఉంటాయి. అయితే సంసోను దేవుని ఆత్మచేత దేవుని శక్తి చేత నింపబడిన వాడైనప్పుడు నిద్ర నుండి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డుకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని తీసుకొని పోయాను. తలుపు లేనిదై బలహీనమైపోయింది. తలుపు లేని ఇల్లు, తలుపు లేని పట్టణం, ప్రాకారము లేని పట్టణం బలహీనమైనవని మనం చెప్తా ఉన్నాం. మన న్యాయాధిపతి, ఇశ్రాయేలు న్యాయాధిపతి అయిన సంసోను లేచి పట్టణపు తలుపును వాటి రెండు ద్వార బంధాలను వాటి అడ్డుకర్రతోటి ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని తీసుకొని పోయినాడు. మరి పరలోకపు మన న్యాయాధిపతి మూడు రాత్రింబవళ్ళు నిద్రించి గొప్ప శక్తితో నిద్ర నుండి లేచి పురాతన పట్టణం యొక్క తలుపులను దాని ద్వారబంధములను ఎత్తుకొని పోయి ఆ పట్టణమును నిర్వీర్యమునొచ్చినాడు. చూచివారికి అది కొలగొట్టబడిన లేదా దోచుకొనబడిన పట్టణము వలె శక్తిహీనమైపోతా ఉంది. సంధి షరతులను నెరవేర్చు వరకు కొలవబెట్టిన మనుషుణ్ణి ఏమంటారు? హోస్టేజ్ అంటారు. సమాధికి ఒక హోస్టేజ్ వలె ప్రభు అప్పగింపబడినాడు. మన పాపాలన్నీ, మన పాపపు రుణపత్రములన్నీ ఓ గొప్ప రుణం వలె ఆయన పైకెత్తబడినాడు. ఆ రుణమును ఆయన మ్రాను మీద పూర్తిగా చెల్లించినాడు. కానీ అది పరలోకపు రికార్డులలో జమ రాయబడి రుణము పూర్తిగా పరిష్కరింపబడినట్లు సమతి పత్రం ఆమోదము రావాలి కదా. అది వచ్చే వరకు మన పరలోకపు న్యాయాధిపతి ప్రభు మన రక్షకుడు మన పాప భారాన్ని మన సమస్త దుర్నీతికి దుష్టత్వానికి కలవరి సిలవలో చివరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని చిందించి ప్రతి వారి క్రయధనముగా తను తాను సిలవకు అప్పగించుకొని సమాధి చేయబడిన ప్రభువు ఆ సమతి పత్రం ఆమోదపు పత్రం వచ్చినంత వరకు ప్రభు గోతిలో కొలవ పెట్టబడిన మనిషిని వలె మనం చూస్తా ఉన్నాం. గనుక ప్రభు యొక్క మరణము బాకీ చెల్లింపు కొరకైన క్రాయధనమును ఆయన యొక్క పునరుత్నము రుణము చెల్లించినట్లుగా ఇవ్వబడిన రసీదు వలె మనం చూస్తా ఉన్నాం. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన చెల్లించిన పైకము మన రుణమును తీర్చుటకు చాలియుండనిచో ఆయన గోతిలోనే నుండి పైకి లేచేడివాడు కాడు. పూర్తి సొమ్ముతో నయా పైసాతో సహా అంటా ఉంటారు కదా, అన్నా పైసాతో సహా వసూలు చేసుకుంటామని. రుణ విమోచన జరగని ఎడలా తాకట్టులో నుండి ఆయన విడిపింపబడేవాడు కాడు. గొయ్యి ఆయన వెలుపలికి పోనివ్వదు, సమాధి ఆయనను విడిచిపెట్టదు. ఆ పెద్ద రాయి దాని మీద ఉన్న ముద్ర తొలగిపోవు. అందుకే ప్రభు సిలువలో మరి సమాప్తమాయెను, పూర్తిగా చెల్లింపబడిన మాటను ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ప్రభు పలికిన, ప్రభు నోట నుండి వచ్చిన ఆ మాటలు సమాప్తమైనవే. సమస్త జనుల యొక్క, భూ దిగంత నివాసుల యొక్క ప్రయాసపడి పాపభారం మోసుకొని పాతాళం యొక్క మార్గం వైపు పరుగు తీస్తూ ఉన్న సమస్త జనుల యొక్క
పాపపు రుణాన్ని ఆయన పూర్తిగా చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కాచి రుణాన్ని చెల్లించినాడు. దేవునికి సమ్మతిని తెలియజేస్తా ఉన్నాడు. కాళీ సమాధిని చూచి మరి మనము సంతోషించవలసిన వారమై ఉన్నాం. ఖాళీ సమాధిలో రెండు కాళ్ళు ఉంచి నిలకడగా మనం నిలిచుంటే ఎత్తబడు వారముగా మనం ఉంటా ఉన్నాం. పాపము శాశ్వతంగా పరిష్కరించబడింది, మరణము శక్తిహీనమైంది. మన పాపముల యొక్క మన పాపములు సమాధి యొక్క పెద్ద రాయువలే మనల్ని సమాధిలో బంధించినాయి. కానీ ప్రభు యొక్క పునరుత్థానం, మన పరలోకపు న్యాయాధిపతి యొక్క పునరుత్థానం ఆ రాయిని, ఆ రాయికున్న ముద్రను దొరలించి వేసింది. సమాధి విశ్వాసికి, యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడిన వారికి, యేసుక్రీస్తు ప్రభుతో జీవితాన్ని, భవిష్యత్తును కొనసాగించడానికి ఆశపడే వారికి చీకటి గది కాదు, అది పునరుత్థానపు శక్తి. మరణ వాసన లేదు. నిరాశ, నిట్టూర్పు, నిరుత్సాహాలకు అక్కడ స్థలము లేదు. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి సమాధి సుగంధ ద్రవ్యాలను పరచిన పడక గది వలే ఉంటా ఉంది. పరలోక కుహరం వలే మనకు కనిపిస్తూ ఉంది. మనల చెరలో మోసి ఉంచిన పెద్ద రాయి, మనకు ఆటంకముగా అడ్డుగా ఉన్నటువంటి రాయి తొలగింపబడింది. పునరుత్థానపు రోజు నిరాటంకంగా మనము వెలపలికి వచ్చినాం. విజయం సిద్ధించిన తర్వాత రాతి స్తంభములు గాని, రాతి పలకలు గాని, పెద్ద రాళ్ళు గాని జయ సూచకములుగా నెలకొల్పే ఆచారం అనాది కాలం నుండి వస్తూ ఉంది. దరిలింపబడిన రాయి విశ్వాసి నేత్రాలకు జయ సూచకంగా కనిపిస్తూ ఉంది. సమాధి ద్వారమునకు పెద్ద రాయిని దొరిలించి దానికి ముద్ర వేసిన పరపక్షం వారి పనివలే కనిపిస్తూ ఉంది. కానీ అందులో కూడా దైవ జ్ఞానం ఉంది. శత్రువు వేసిన ముద్రను చీల్చి పెద్ద రాతిని దొరిలించి పాతాళం యొక్కయు మరణం యొక్కయు శక్తులను ఓడించి ప్రభువు మరణమును, మరణపు ముళ్ళును, సాతానును, సాతాను యొక్క తలను చిదగదొక్కి విజయ కేతనం, సువార్త జయ కేతనాన్ని ప్రభువు ఎగరవేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సిలువ వేయబడిన వాడు చనిపోయి నిశ్చేష్టుడుగా నుటయు, నారబట్టతో చుట్టబడి యోసేపు సమాధిలో ఉంచబడుటయు చూచిన పరాయి వారు, లోన చిరునవ్వులు చిందించిన వారు, వారి సంతోషం మూన్నాళ్ళ ముచ్చట మాత్రమే. అది ఆది సర్పం ఆయన మడమ మీద కొట్టెను గాని, మూడవ దినమున ఆయన ఆ ఘట సర్పం యొక్క, ఆ అపవాది యొక్క తలను చిదగదొక్కుతా వచ్చినాడు. దొర్లింపబడిన రాతి మీద దూత కూర్చుండబడి ఉంది. దొర్లింపబడిన పెద్ద రాయి విజయ చిహ్నం. సాతాను, మరణము, సమాధి మూడింటి పైన జయాన్ని పొందుతూ వచ్చినాడు. సాతాను తల చిదగదొక్కబడింది, మరణపు ముళ్ళు విరవబడింది, సమాధి ద్వారం తెరవబడింది. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ధైర్యం వహించి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. శిరస్సును గెలిచిన ప్రభు అవయములు కూడా గెలిచినట్లేని మనము ముందుకు జయంతో సాగాలి. దుఃఖము నీ కన్నులను నీళ్లతో నింపుకుండునట్లు, భయం నీ గుండెను ఆవరింపుకుండునట్లు, సందేహం నీ మనసులోకి చొచ్చుకొని రాకుండునట్లు విజయ చిహ్నం దర్లింపబడిన రాతిని మనం చూస్తా ఉన్నాం. సమాధి యొక్క పునాది పెల్లగించబడింది, సాతాను యొక్క పునాది పెల్లగించబడి ఉంది. చరిత్రలో చిరస్మరణీయంగా సువర్ణాక్షరాలతో లిఖించబడింది. క్రైస్తవ విశ్వాసానికి పునాది రాయే క్రీస్తు యేసు యొక్క, మన రక్షకుని యొక్క పునరుత్థానం. పునరుత్థాన సత్యం సమస్త క్రైస్తవ లోకానికి మూల రాయి, మూల స్తంభం. పునరుత్థానము
వాస్తవం, యథార్థం, పరిశుద్ధ విశ్వాసం. సిలువలో మరణించిన వాడు పాతి పెట్టబడి నేటికింకను సమాధిలో లేడు అన్న వాస్తవ సత్యం తెరవబడిన సమాధి మనకు తెలియజేస్తా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో పౌలు ఈ విధంగా చెప్తా ఉన్నాడు, క్రీస్తు లేపబడి ఉండని ఎడలా మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. ఇంకెన్ని ఘనమైన సత్యాలు ఉండినను పునరుత్న సత్యము లేకున్నచ్చు. ఆ రాయి దొరలింపకపోయి ఉంటే నేడు మనము ఇక్కడ చేరి వచ్చేవారము కాము. క్రీస్తు తిరిగి లేచననున్నది చరిత్రలో సత్యమని నిరూపించబడింది. అసంఖ్యాకమైన సాక్ష్యాధారాలతో రుజువు చేయబడింది క్రీస్తు పునరుత్థానం. ఒక పునాది రాయువలే క్రైస్తవ విశ్వాసము కటబడతా ఉంది. సమాజములోని అన్ని తరగతుల వారు, రాజులు, ప్రజలు, శాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, అభ్యాసకులు, అధ్యాపకులు, విద్యార్థులు, సైన్యాధిపతులు, సైనికులు, ధనికులు, దరిద్రులు, అన్ని అంతస్తులలోని వారు ప్రభు పునరుత్థానము వాస్తవమని నమ్మి అందులోని విశ్వాసపు శక్తిని అనుభవిస్తూ ఉన్నారు. ఆ విశ్వాసము నేడు మన ఎదుట ఉంచబడి ఉంది. రక్తమును చిందించి ప్రాణము అర్పించి ప్రభు మన కొరకు సమాధి యొక్క పునాది రాయిని, సమాధి యొక్క ఆటంకాన్ని, సమాధికి ఉన్నటువంటి అడ్డును తొలగించినాడు. మొదటగా తలుపు యొక్క ద్వారం మనల్ని బంధించలేదు అని ప్రభు రుజువు చేస్తా వచ్చినాడు. రెండవదిగా దొరిలింపబడిన రాయి విజయానికి చిహ్నముగా, జయ సూచకంగా మనకు తెలియజేయబడతా ఉంది. మూడవదిగా సమాధి యొక్క పునాది పెల్లగించబడి విశ్వాసపు పునాది నిర్మించబడింది. నిరీక్షణ అనే పునాది రాయి మీద మనము కట్టబడుతూ ఉన్నాం. ఆ పునాది ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలవ నేరవు. సజీవమైన, అమూల్యమైన, ఏర్పరచబడిన రాయియగు యేసు క్రీస్తు ప్రభు పైన కట్టబడుటకు మనము ఆయత్తపడతా ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. పునరుత్థానంలో మనం తెలుసుకోవాల్సిన మరొక వాస్తవం, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదమా అనబడిన తోమా వారితో లేకపోయాను. గనక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెన్నో. మానవ చరిత్రలో అది గొప్ప ప్రాముఖ్యమైన రోజు, గొప్ప విజయము సిద్ధించిన రోజు, పునరుత్థానపు మొదటి రోజు. ఆ రోజున ఒక చిన్న గుంపు ఒక చోట సమావేశమైంది. రహస్యంగా, భయముతో, ఎవరి కంట పడకుండా అక్కడికి చేరుకున్నారు. ఒక క్రొత్త బంధం వారిని అక్కడికి ఆకర్షించింది. బహుశా ఆ క్రొత్త బంధం పవిత్రమైన బంధం, పరిశుద్ధమైన బంధం, ప్రభు యేసు క్రీస్తు
సిలువ రక్తము ద్వారా సమీకరింపబడిన బంధమై ఉంటుంది. వారు యేసు క్రీస్తు యొక్క శిష్యులు. యూదులకు భయపడి తలుపులు బిగించి లోపల సమావేశమైనారు. 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, యూదులకు భయపడి తలుపులు బిగించి సమావేశానికి చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతములో మత భేదం యొక్క అలజడి ఎక్కువై యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచిన నిజమైన శిష్యులను, నామకార్థపు శిష్యులను వేరుపరచినంతటి అలజడి ఆరంభమయ్యింది. నిజమైన శిష్యులకు ప్రాణాపాయము, సంకటము ఆరంభించబడింది. కావున ఈ చిన్న మంద, ఈ చిన్న మైనారిటీ పెద్ద లోకములో నుండి ఎదురు అయ్యే హింస నుండి కాపాడబడినట్లు దాగుకొనుతా ఉన్నారు. వారు ఆదివారమున సాయంకాలమైనప్పుడు, వారు ఆ సాయంకాలం అంటూ సమావేశమై ఆ ఉదయాన జరిగిన చరిత్రకందని, మానవ చరిత్రలో ప్రాముఖ్యత గల మహత్తర సంఘటనలను, సూచనలను గురించి ముచ్చటించుకుంటా ఉన్నారు. ప్రభు లేచి ఉన్నాడు, ఆయన కనిపించినాడు, ఆయన మాటలు వినబడ్డాయి, పడవబడిన వాడు, ఆత్మను అప్పగించి శిరస్సు వంచిన ప్రభువు, పాతి పెట్టబడిన ప్రభువు ఇప్పుడు సజీవంగా కనబడుతూ ఉన్నాడు. మరణించి సమాధి చేయబడిన ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. సనపు నార బట్టలతో చుట్టబడి సమాధిలో పెట్టబడిన ప్రభువు ప్రత్యక్షమై అదృశ్యమగుతూ ఉన్నాడు. ఆయన బ్రతికి ఉండగా ఆయన పొందబోయే శ్రమలు, ఆయన మరణించవలసిన విధానాన్ని, 3వ దినాన లేచేటటువంటి సంగతిని వారికి ఆ మాటలలో ఉన్నటువంటి భావం అర్థమవుతా ఉంది. ఆనాడు అర్థం కాని అనేక ఆత్మీయ సత్యాలను, భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం ఆ సమావేశములో కనిపిస్తూ ఉంది. ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడినాడు, దానిని వారు కళ్ళారా చూసినారు, వారి చేతులతోనే చేసినారు. ఆయన మళ్ళీ లేస్తాడు అనే ప్రధాన వాస్తవం ఇప్పటికీ వారికి గ్రహింపు కాలేదు. కావున వారి హృదయాలు దుఃఖముతో, నిరుత్సాహముతో, భారముతో నిండి ఉన్నాయి. మా సమస్తము పోయింది అనే భావముతో వారు విచారగ్రస్తులై ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు, చింతిస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు. అయితే సాయంకాలపు సమావేశములో ఉన్న శిష్యులకు ఆయన లేచి ఉన్నాడన్న విషయము రుజువయ్యింది. రుజువు నిరీక్షణ పుట్టించింది. ఆలస్యమైనప్పటికీ ఆ ఉదయపు సంఘటనలు వారి హృదయాన్ని తిరిగి తెప్పరిల్ల చేస్తూ ఉన్నాయి. అలసిన వారి దేహాలకు ప్రభు యొక్క పునరుత్థానం ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహించినాయి. కృంగిపోయిన వారి హృదయాలు ప్రభు యొక్క పునరుత్థానపు శక్తి బలపరిచింది.
ఆయన బ్రతికి ఉన్నాడన్న ఆ మాటలు, ఆ సమాధి యొక్క రాయి దొరలింపబడిందన్న వాస్తవ సంఘటన వారి కన్నులలో వెలుగు ప్రజ్వలించింది. వారి జీవితాన్ని చుట్టేసిన చీకటి తరిమివేయబడింది. ఆ ఉదయకాలపు సంఘటనలు వారిని ప్రజ్వలింపజేశాయి. ఆయన బ్రతికి ఉండగా చెప్పిన మాటలు ఇప్పుడు వారి జ్ఞాపకాలలో, వారి ఊహలో, వారి హృదయములో, వారి ఆలోచనలో ఒక రూపాన్ని ధరించుకుంటూ ఉన్నాయి. అయినా వారిలో కొందరికి ఉదయం కనబడిన రూపం వారి బోధకునిదా, లేక ఏదైనా భూతముదా, లేకపోతే భ్రమ భ్రాంతినా అనే సంశయం ఎక్కడో వారిలో ఉండి ఉండవచ్చు. ప్రభు నిజంగా లేచినాడా లేదా అనే అనుమానం వారిలో ఉండవచ్చు. ఈ పునరుత్థానపు వేళ, ఈ పునరుత్థానపు ఆరాధనలో, ఈ పునరుత్థానపు ప్రత్యేక పర్వదినములో నీవు నేను అనుమానాన్ని, సంశయాన్ని అధిగమించి పునరుత్థానపు శక్తిని మనము, పునరుత్థానపు బలాన్ని ప్రభు యొక్క లేచుట ద్వారా సమస్త భూ ప్రజల మీదికి పంపబడ్డ దైవికమైన ఆత్మను మనము పొందవలసిన వారమై ఉన్నాం. ఇంకా వస్తుందో లేదో, ఆ చేరుకుంటానో లేదో, పొందుకుంటానో లేదో, నిందించే వారికి దేవుడు సరైన జవాబు ఇస్తాడో లేదో అనే అనుమానం, సంశయం, దిగులు, విచారం అక్కరే లేదు. ప్రభు నిజముగా లేచినాడు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి. ఆయన లేచినాడు. ఈ గొప్ప విషయాన్ని చర్చించి ఒక నిర్ణయానికి రాకుండగానే ఆ సాయంకాలపు సమావేశం మూసిన తలుపు వెనక ప్రారంభమైంది. ఆ సమావేశంలో వారేమి చర్చించారో మనకు తెలియదు. వారు ఆయన్ని గూర్చి గాక మరి దేని గూర్చి మాట్లాడుకొని ఉండరు. వారి సంభాషణల మధ్యలో అందరూ ఆశ్చర్యపడినట్లుగా యేసు వచ్చి మధ్యను నిలిచి, చూడండి 25వ వచనం, గనుక తగ్గిన శిష్యులు యేసు ప్రభువును సూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో మేకుల గురుతులను చూచి నా వేలు ఆ మేకుల, ఇది కాదు కదా, ఇంకా పైకెళ్ళి 19, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక. యేసు వచ్చి మధ్యను నిలిచింది. తలుపులు మూయబడి ఉన్నాయి, కిటికీలు మూయబడి ఉన్నాయి. బయటి శబ్దం లోనికి రాదు, లోని శబ్దము బయటికి వెళ్ళదు, బయటి గాలి లోపలికి రాదు, లోపలి గాలి బయటికి వెళ్ళదు. అంత పగడ్బందీగా ఆ చిన్న మంద యూదులకు భయపడి ప్రభువును గురించి, ఉదయకాలపు సంఘటనలను గురించి మాట్లాడుకోవడానికి వారు సహవాసంగా సమీకరించబడినప్పుడు కూడి ఉన్న ఇంటి తలుపును మూసుకొని ఉండగా, ఈ మాట ముందు ఒక మాట గుర్తుకొస్తా ఉంది, ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో వారి మధ్యలో నేనుంటానని ప్రభు చెప్పినాడు. ఇప్పుడు ఎవరి గురించి కూడుకున్నారు ఈ శిష్యులు? ప్రభువును గురించి కూడుకున్నారు. ప్రభువే వచ్చినాడు, వారి మధ్యలో నిలిచినాడు. నిలిచి ఏమంటా ఉన్నాడు? యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి
సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలిగనుగా. ఎన్నిసార్లు సమాధానం? రెండు సార్లు. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడే, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. సమాధానము, ఎంత మంచి మాట! యుద్ధం జరిగినది, విజయం లభించింది, సమాధానం కలిగింది. శిలువ రక్తము చేత సంధి జరిగిన సమాధానం కలిగింది. ఆ సంధిలో విశ్వాసికి క్షమాపణ, రక్షణ, రక్షకునికి శాశ్వతమైన స్తుతి మహిమ కలిగింది. ఈ సమాధానము దేవుడు కుమారుడు పొందిన వేదన ఫలము, తన వారందరూ పొందే భాగము సమాధానము, ఆయన యందు నమ్మిక ఉంచు వారందరికీ కలిగే పరలోకపు ఫలమే సమాధానము. ఆ సాయంకాలము, ఆ చిన్న సహవాసము, ఆ చిన్న మంద, ప్రభు అన్నాడు, వాక్యం చెప్తా ఉంది, చిన్న మంద భయపడాక. భయముతో, దిగులుతో, విచారముతో ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ప్రభు చెప్తా ఉన్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. ఏం చెప్తా ఉన్నాడు? మీకు సమాధానము. ఎవరి గురించి చెప్తా ఉన్నారు? ఎవరి గురించో అయితే ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదో, మన గురించే ప్రభు చెప్తా ఉన్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. గలిలయలో చేరి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రజలారితో ఆయన చెప్తా ఉన్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. చిన్న మందతో, చిన్న సహవాసముతో ప్రభు చెప్తా ఉన్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. ఆ గొప్ప సమాధానమును, తొలి ఫలాన్ని రుచించినది ఆ చిన్న సంఘం, ఆ చిన్న సహవాసం. తిరిగి లేచిన వాని పెదవుల నుండి నా సహోదరులారా అని సంబోధింపబడిన ఆ శిష్యులు ఎంత భాగ్యవంతులో చూడండి. ప్రభు ఏమంటా ఉన్నాడు? యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అంటా ఉన్నాడు. ఎంత గొప్ప చూడండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాటలన్నీ చెప్పి వారి మీద పరిశుద్ధాత్మను ఊది పొందుకోండి అని చెప్తా ఉన్నాడు. వారికి రెండు మార్లుగా అనుగ్రహింపబడిన సమాధానం, ప్రత్యేకంగా అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ యొక్క శక్తియు, ఆయన యొక్క పునరుత్థానపు శక్తియు కలిగిన వారై శిష్యులు ప్రభు యొక్క పనికి పూనుకున్నారు. ఆ మొదటి సమావేశం యొక్క ఫలము ఆ విధంగా ఆరంభమై శతాబ్దాలుగా కొనసాగింపబడతా ఉంది. అయితే దిదమ అనబడిన తోమ ఆ మొదటి సమావేశంలో లేడు. ఆ గొప్ప ప్రాధాన్యత గల ఆ తొలి సహవాసములో తోమ ఎందుకు లేకుండా పోయినాడు? ఎందుకు రాలేకపోయినాడు? ఆ ఉదయకాలపు సంఘటనలు తోమాను నమ్మించలేకపోయినాయా? అంత బలముగా పనిచేయుచున్నటువంటి క్రీస్తు లేచుట అసంభవం అనే ఆలోచనలో ఉండిపోయాడా? యేసు క్రీస్తు ప్రభు ఆ హృదయం లేచినన్న వార్త తోమా హృదయంపై గట్టి ప్రభావాన్ని ముద్రించి ఉండవచ్చునోమో. ఆ సమావేశంలో మరి అలాంటి ఆలోచన ఉండి ఉంటే ఆ సమావేశంలో ఉండేవాడే కదా. సత్యమైన వార్త, నిజమైన వార్త ఒక హృదయం పైన
బలమైన ముద్ర వేస్తుంది. మరి తోమా యొక్క హృదయంపై ఎందుకు వేయబడలేదు? ఆ విషయం, ఆ హృదయానికి ఉన్న ఆసక్తి తక్కువగుటే కారణమై ఉండొచ్చేమో. తోమా తొలి కూడికలో లేడు, ఎంత నష్టం అనుభవించినాడో చూడండి. సమాధానం కలుగుగాక అని రెండు మార్లు పలికిన ప్రభు మాటలు, తండ్రు నన్ను పంపిన ప్రకారం నేనును నిన్ను మిమ్మను పంపుతున్నాను, ప్రభు వలన నియమింపబడిన ఆ నియామకం, చివరిగా పరిశుద్ధాత్మను పొందునట్లుగా ప్రభు చేత ఊదబడుట, ఇవన్నీ తోమా పొందలేకపోయిన అనుభవములే. ప్రభు యొక్క మొట్టమొదటి దర్శనాన్ని కూడా చూడలే. ఒక చిన్న పొరపాటుకు ఎంత నష్టాన్ని మరి తోమా జీవితంలో మనం చూస్తాం. ఒక కూడికలో ప్రభుతో లేకుండినా ఇంతటి అవిశ్వాసం కలుగుతుందా అంటే అవుననే వాక్యం చెప్తా ఉంది. ఒక కూడికకు వెళ్ళనంత మాత్రాన, ఒక కూడికలో సహవాసములో ఉండనంత మాత్రాన అవిశ్వాసం మనలని నిలువున ముంచేస్తుందా అంటే వాక్యం అవుననే చెప్తా ఉంది. ప్రభువును మధ్యలో కలిగి ఉండే ఆ కూడికను ఒక్కటి కోల్పోయినా, ఆ సహవాసానికి ఒకరోజు దూరంగా ఉన్నా, అది జీవితాంతం పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తుంది. ఎన్నోసార్లు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనము ఎన్నో పరిచర్యలలో, ఎన్నో ప్రభు యొక్క సహవాసములో నిర్లక్ష్యం చేసి ఆ చిన్న సహవాసంలోనికి, ప్రభు మధ్యలో ఉన్నటువంటి ఆ సహవాసంలోనికి, శ్రేష్టమైన ప్రభు యొక్క ప్రత్యక్షత వాక్యం కలిగిన పరలోక దర్శనం కలిగిన సహవాసానికి మనము దూరంగా ఉండుట ఎంత ఆత్మీయ నష్టాన్ని, ఎంతటి అవిశ్వాసాన్ని మనలో కలగజేస్తాయో ఈ వాక్యము మన ఎదుట వివరంగా తెలియజేస్తా ఉంది. ఆత్మీయంగా నష్టపోవడానికి, ఆర్థికంగా చిదికిపోవడానికి అనుకొనని ఆర్థిక నష్టాలకు, అపాయాలకు కారణం ప్రభు యొక్క ప్రత్యక్షత కలిగిన ఆ దర్శనంలోనికి మనం వెళ్ళకపోవటమే. ప్రభు మాట్లాడే, ప్రభు స్వరం వినిపించే, ప్రభు యొక్క సమాధానం అందించబడే, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ చేత ఊదబడి, ప్రభు యొక్క పని కొరకు సంసిద్ధము చేయబడే దైవిక శక్తి కలిగిన ఆ దర్శనంలో, ఆ సహవాసంలో, ఆ కూడికలో మనము లేకపోవటం వల్లే ఈ అనర్థాలకు, ఈ అవిశ్వాసానికి, ఈ అవిధేయతకు కారణముగా చెప్పబడతా ఉన్నాయి. చూడండి, తోమాతో తగిన శిష్యులు వచ్చి మేము ప్రభువును చూచితిమి అని తోమాతో చెప్తే, 25వ వచనం, తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచిన వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను. శిష్యులందరూ మేము ప్రభువును చూచినాం తోమా అంటే, నేను నమ్మనే నమ్మనని తోమా మరి విసుక్కుంటూ ఆన్సర్ ఇస్తా ఉన్నాడు. ఎదురుగా నిలవబడి ప్రభు తనకు కనబడినా మరి నమ్మలేని అవిశ్వాసపు చీకటిలోకి మరి పడిపోయినాడు. ఆయన వేళ్ళు ఆ మేకుల గురుతుల్లో పెట్టి చెయ్యి ఆయన పక్కలో ఉంచి ఒకసారి ప్రభు సన్నిధిని కోల్పోతే హృదయం మనల్ని మోసం చేస్తుంది, మన హృదయం కఠినము చేయబడుతుంది. తోమా హృదయం నమ్మించడానికి శిష్యులకు మంచి పని, వారి ఆ పనిని వారి చేత కాలేదు. తోమా
మండిగా కనబడిన ప్రభువును హృదయపూర్వకంగా ప్రేమించేవాడు. ఒకసారి యూదయలో వారు ఉన్నప్పుడు ప్రభుతో కూడా చనిపోవటకు సహితం ఇష్టపడినట్లుగా యోహాన్ చెప్తాడు. యోహాన్ సువార్త 11వ అధ్యాయం యూదయాలో 16వ వచనం. అందుకు దిదమానబడిన తోమా ఆయనతో కూడా చనిపోటకు మనమునో వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పెను. చూడండి, ప్రభుతో కూడా చనిపోవడానికి ఇష్టపడిన వాడు నేడు ప్రభు లేచినాడు, మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన వినిపిస్తూ ఉన్నాడు, ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు, ఆయన అదృశ్యుడవుతూ ఉన్నాడు, మనము మధ్యకు వచ్చినాడు, సమాధానం కలుగుగాక అని చెప్పినాడు, పరిశుద్ధాత్మను ఊదినాడు, బాధ్యతలను అప్పగించినాడు అంటే నమ్మడం లేదు. నేను నమ్మను. ఇప్పుడు చెప్పిన మాట తల నుండి వచ్చిందే గాని హృదయంలో నుండి వచ్చింది కాదు. కనుక 8 దినాలైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు ఆ శిష్యులతో కూడా తోమా ఉన్నాడు. ఇది 2వ సమావేశం, ఆ చిన్న మంద యొక్క 2వ సహవాసం వారితో కూడా ఉన్నాడు. తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మదను నిలిచి మీకు సమాధానము కలుగునుగా. ఆ తర్వాత తోమాను చూచి, తోమా నీ వేలిటి చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివిగాక విశ్వాసమై ఉండుము, భూతములకు దయ్యములకు ఉన్నట్లుగా మరి ఇట్లా ఉండవు అని ప్రభు చెప్తా వచ్చినాడు. ఆ మాటలు విన్నప్పుడు ఆ స్వరం యొక్క మాధుర్యం చెవుల జొచ్చినప్పుడు తోమా అంటా ఉన్నాడు ఆయనతో, నా ప్రభువా నా దేవా, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తా వచ్చినాడు. చూడండి, ఆ స్వరానికి తోమా, అవిశ్వాసి అయిన తోమా, నా ప్రభువా నా దేవా అంటా ఉన్నాడు. తాను కోరినంత చేసుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చినాడు. తన అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తొలగించుకొనుటకు ప్రభు అవకాశం ఇస్తా ఉన్నాడు. మేకుల గురుతులు, పక్కలోని గురుతులు తడివి చూచి ప్రభు యొక్క ప్రేమ ఎంత గంభీరమైనదో రుజువుపరుచుకునే అవకాశం తోమాకి ఇవ్వబడింది. తోమా పని చేయలేకపోయినాడు. ప్రభు లేని సమయంలో తాను అట్లా చేస్తేనే నమ్ముతానన్నాను కానీ ప్రభు ఎదురుగా నిలబడితే తోమా పని చేయలేకపోతా ఉన్నాడు. ప్రభు యొక్క సన్నిధి, ఆ ప్రేమగల ముఖం, ఆ స్వరం, ఆ మాట తోమాలో విశ్వాసాన్ని కలగజేసినాయి. అందుకే పౌలు రాస్తా వచ్చినాడు, వినుట వలన విశ్వాసం. ఈ దినాల్లో చాలామంది యేసు క్రీస్తు ప్రభుని గురించి వినాలంటే కష్టంగా ఉంది. నష్టం మీకే. వినుట మీకు కష్టమైతే నష్టము మీకే. రానున్న దినాలలో మీరు తుఫానును అడ్డగించాల్సి వస్తుంది. మీ ప్రయాణములో పాతాళపు ద్వారం మిమ్మల్ని అడ్డగిస్తుంది. నేడు యేసు క్రీస్తు ప్రభువును గురించి విని విశ్వసించి హృదయంలో చేర్చుకుంటే పాతాళపు ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు. దైవ స్వరము ముందు, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసము, యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఆ దైవికమైన శక్తిని నీవు అనుభవిస్తావు, లేపబడతావు,
దీర్ఘ శాంతముతో కూడిన ప్రభు యొక్క కృపతో నీవు నింపబడతావు. నీ హృదయానికి ఉన్న కఠినత్వం జడత్వం తొలగించబడతాయి. తోమాలో ఉన్న అవిశ్వాసం అపనమ్మకం కొట్టివేయబడినాయి. సమాధానము ప్రభు యొక్క కృపను దీర్ఘ శాంతాన్ని తోమా అనుభవిస్తూ ఉన్నాడు. ముగించక మునుపు ప్రభు యొక్క పునరుత్థానం మనకు తెలియజేస్తూ ఉన్న వాస్తవ సత్యం, మనలోని అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని, మనము ప్రభువును చూడలేని అంధత్వంలోనికి చీకటిలోనికి నెట్టివేస్తుంది. ప్రభు యొక్క పునరుత్థానం ద్వారా సహవాసములో సమాధానం, సహవాసము చేత పంపబడే దైవ కృప, సహవాసములో పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుట, దొరిలింపబడిన రాయి రెండవదిగా, ఆ రాయి మరి దేవుని యొక్క జయ సూచకముగా మనకు తెలియజేయబడతా ఉంది. పాతాళం యొక్క ద్వారము మనల్ని బంధించలేవు అని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. పునరుత్థానము మనకు తొలగింపబడిన రాయి ద్వారా కలిగే విజయమును, ఆ విజయము ద్వారా యేసు క్రీస్తు ప్రభు అనే బండ మీద కట్టబడుతూ ఉన్న పరలోకము, విశ్వాసి యొక్క పునాది, మన యొక్క ఆరంభం, మన యొక్క జీవము, మన యొక్క కొనసాగింపు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వాడబారని అక్షయతను అమర్త్యతను కలిగిన జీవపు రాజ్యములోకి పునరుత్థానము మనల్ని నడిపించడానికి ఇష్టపడుతోంది. ఇలాంటి అనుభవంలో లేకుండా అవిశ్వాసముతో అపనమ్మకముతో అనుమానముతో జీవిస్తూ ఉన్నట్లయితే మనం పరీక్షించుకుందాం. పౌలు అన్నాడు, మనలను మనము పరీక్షించుకుంటే ఏ శిక్షా విధి లేదు. పరీక్షించుకోకపోతే మనము శిక్షార్హులమవుతాం, దైవోగతకు పాత్రులమవుతాం, ఫలితంగా అవిశ్వాసులమవుతాం, ఫలితంగా మనము బలహీనులమవుతాం, రోగగ్రస్తులమవుతాం, నిద్రించే అనుభవంలోనికి వెళతాం. సాతాను మనపైన జయము పొందకుండున్నట్లు మరణమును, మరణపు ముళ్ళును, సాతానును, సాతాను యొక్క తలను చిదగదొక్కి మరణపు ముళ్ళును విరిచి జయాన్ని పొందిన ప్రభు యొక్క శరీరానికి, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన బలిలో ప్రార్థనాపూర్వకంగా పునరుత్థానము ద్వారా మనకి ఇవ్వబడుతూ ఉన్న ఆ సమాధానము, పరిశుద్ధాత్మను, దైవికమైన సంగ దర్శనములోనికి, ఆటంకము లేని, అభ్యంతరము లేని సత్య మార్గములోనికి మనము నడిపించబడినట్లు ప్రభు ఆత్మ మనల్ని ప్రోత్సహించి పరిశుద్ధపరిచి ముందుకు నడిపించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాము.